ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి నేను చాలా బాధపడ్డానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయడం జరిగింది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రధాని మోదీ తన ట్వీట్ లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కేసీఆర్ నిన్న రాత్రి తన ఫామ్ హౌస్ లో జారిపడడం వల్ల తన తుంటి ఎముకలో రెండు చోట్ల గాయాలైనట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన శస్త్రచికిత్స కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తన ట్వీట్ లో కేసీఆర్ కు జరిగిన గాయం పట్ల బాధని వ్యక్తం చేశారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన తన ట్వీట్ లో వ్యాఖ్యానించడం జరిగింది.